వెల్కమ్ టు సురేష్ గ్యాడ్జెట్స్. ఈ వీడియోలో రెడ్మీ 6 అండ్ 6A గురించి నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ 2 మొబైల్స్ని అయితే ఈ రోజే మనకి చైనాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ 2 మొబైల్స్ అయితే రెడ్మీ 5 అండ్ 5A కి సక్సెస్గా తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో అయితే పూర్తిగా నా ఒపీనియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ స్పెక్స్ కూడా రివ్యూ చేస్తాను. రెడ్మీ 6 చూసుకున్నట్లయితే ఫస్ట్ డిజైన్ అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్ వచ్చేసి మనకి ఇది బ్యాక్ సైడ్ అల్యూమినియం కోటింగ్ తో వస్తుంది. సో ఇది మెటల్ అనమాట. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 5.45 HD+ డిస్ప్లే తో లభిస్తుంది. అండ్ ఈ మొబైల్ మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అండ్ సో పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 720x1440 pixels అయితే ఈ మొబైల్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రాసెసర్ హెలియో P22 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్ ఈ ప్రాసెసర్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ మనకి ఫేస్ లాక్ కూడా ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరా ఇది మనకి క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2 అప్ టు 2 GHz ఉంది. అండ్ ఇది మనకి ఆప్టా కోర్ అనమాట. అంటే దీంట్లో మనకి ఆర్మ్ కార్టెక్స్ A53 అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఈ కెమెరా పోర్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి డ్యువల్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన రెడ్మీ మొబైల్స్లు అన్ని వర్టికల్గా అయితే రిలీజ్ చేసింది డ్యువల్ కెమెరా సెటప్ అనేది. బట్ ఈ మొబైల్ అయితే హారిజంటల్గా అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ రియర్ కెమెరా ఫస్ట్ సెన్సార్ మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే 12 MP ఉంది. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే 5 MP ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 5 MP సెన్సార్తో వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 8.1తో లభిస్తుంది. అంటే ప్రజెంట్ ఉన్న ఓరియాతోనే లభిస్తుంది. అండ్ MIUIతో లభిస్తుంది. MIUI 10 అయితే ఈ మొబైల్ లభిస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3000 mAh ఉంటుంది. సో ఫైనల్గా ఇది మనకి 2 వేరియంట్స్ లభిస్తుంది. అండ్ కలర్స్ కూడా కొంచెం బ్లూ ఎడిషన్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఈ 2 వేరియంట్ చూసుకున్నట్లయితే 3+32 GB వేరియంట్ అండ్ 4+64 GB వేరియంట్. ఫైనల్గా ప్రైజెస్ చూసుకున్నట్లయితే ఇది మనకి చైనా ప్రైజెస్ అయితే ఇండియాలో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. 3+32 GB వేరియంట్ ఏమన్నా 8400 ఉంది. అండ్ 4+64 GB ఏమన్నా మనకి 10500 వరకు ఉంటుంది. నెక్స్ట్ రెడ్మీ 6A గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ డిజైన్ అండ్ డిస్ప్లే అయితే సేమ్ అనమాట. రెడ్మీ 6A ఎలా ఉందో సేమ్ అదే డిస్ప్లేతో రెడ్మీ 6A కూడా రావడం జరిగింది. బ్యాక్ సైడ్ మెటల్ కోటింగ్ అండ్ డిస్ప్లే అయితే మాత్రం 5.45 HD+ డిస్ప్లే. అండ్ మనకి సేమ్ 18:9 ఆస్పెక్ట్ రేషియో వస్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ అయితే చేంజ్ చేయడం జరిగింది. రెడ్మీ 6లోనేమన్నా హెలియో P22 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి A22 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కొత్త ప్రాసెసర్. దీని పర్ఫార్మెన్స్ అయితే వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అండ్ మనకి క్లాకింగ్ స్పీడ్ కూడా అప్ టు 2 GHz ఉంది. అండ్ ఇది మనకి క్వాడ్ కోర్ అనమాట. క్వాడ్ కోర్తోనే వస్తుంది. అదే మనకి రెడ్మీ 6 అయితే ఈ ఆక్టా కోర్ అయితే వస్తుంది. అంటే మనకి దీంట్లో 4 కోర్సే ఉంటాయి. మనం బడ్జెట్ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. అండ్ నేను ఫైనల్గా మాట్లాడతాను ఇవన్నీ. కానీ నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఓన్లీ సింగిల్ కెమెరానే లభిస్తుంది. బ్యాక్ సైడ్ 13 MP లభిస్తుంది. అండ్ అపాచర్ చూసుకున్నట్లయితే F2.2 ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే 5 MP లభిస్తుంది. దీని అపాచర్ కూడా F2.2నే. అండ్ నెక్స్ట్ మనకి ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది ఈ 8.1తోనే వస్తుంది సాఫ్ట్వేర్ OS. అండ్ MIUI 10తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 3000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి ఓన్లీ 1 వేరియంట్తో లభిస్తుంది. 2GB+16GB. అండ్ ఈ ప్రైస్ చూసుకున్నట్లయితే 6300 వరకు ఉంటుంది. ఇది కూడా చైనా ప్రైస్ని అయితే ఇండియాలోకి కన్వర్ట్ చేయడం చేసి చెప్తున్నాను. సో మనం బడ్జెట్ చూసుకొని మాట్లాడుకోవాలనుకుంటే ఈ 2 మొబైల్స్ అయితే బెస్ట్ అనమాట. అండ్ మనకి రెడ్మీ 6 ఉంది కదా, రెడ్మీ 6లో మనకి ఇది ఈ 8400 3+32 GB ఉంది కదా, అది కూడా బెటర్ అనమాట. ఓన్లీ మనకి 4GB 64 అయితే 2000 అయితే ఇంక్రీజ్ చేశారు, బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ 10000లో అది బెస్ట్ ఫోన్. అండ్ ఇది మనకి ఈ రెడ్మీ 6A 6300 రూపీస్లో కూడా మనకి ఇదైతే బెస్ట్ అనమాట. బట్ మన ఇండియాలోకి వచ్చేసి ఒక మనీ అయితే కన్ఫామ్గా ఇంక్రీజ్ అవుతుంది. వీళ్ళు ఇండియాకి ఈ మొబైల్స్ తెస్తారో తేరో కూడా తెలియదు. సో ఫైనల్గా అయితే స్పెక్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నా ఒపీనియన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
కింద వస్తున్న లోగోని కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్, థ్యాంక్స్, బాయ్ బాయ్ బాయ్, మీట్ యూ నెక్స్ట్.